హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. లక్ష్మీదేవి ఇంటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అంటే మనం ఆడవాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు. ఇంట్లో కొన్ని తప్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలోకి రాదన్నమాట. అలాంటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి, ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు మనం ప్రతిరోజు నిత్యం దీపారాధన అనేది చేసుకుంటామండి. నిత్య దీపం పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళు ఉదయాన్నే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని గుమ్మం ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసి వాకిళ్ళు గీసి గడపకి పసుపు కుంకుమ బొట్లు వారంలో 2 సార్లు అయినా మనం గడపని పూజించాలండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం చక్కగా గడపను పూజ చేస్తే వారానికి 2 సార్లు చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం నిత్యం దీపారాధన చేస్తాము. లక్ష్మీదేవి గడప అలంకరణతో ఉంటే లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలనిపిస్తుందంట. అందుకే లక్ష్మీదేవి వస్తే ఇంటిలో డబ్బుతో కలకల్లాడుతూ ఉంటాము. ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఇంటిలోకి రావాలి అంటే గడపకి పసుపు కుంకుమ బొట్లు నిత్యము ఉండాలి. ఆడవాళ్ళు ముగ్గులు పొద్దున్నే గుమ్మం ముందు ముగ్గులు వాకిళ్ళు గీసుకోవాలి. తరువాత మనము ఇంట్లో శుభ్రపరచుకోవాలి. ఇల్లంతా కూడా కొంచెం మంచినీళ్ళలో రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటే నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట. అందువల్ల ఇంకా స్నానం చేసి పూజ గదిలో నీళ్లు చల్లి ముగ్గు వేసి చక్కగా పూజ గదిని అంతటిని కూడా అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకోవటం వల్ల లక్ష్మీదేవి ఉంటుంది, దరిద్ర దేవత బయటికి వెళ్తుంది, ఇంటిలో లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది, మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట. ప్రతినిత్యము ఇలా పూజ చేసుకుంటేనండి లక్ష్మీదేవి ఉట్టిపడుతుంది. అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం. శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ లక్ష్మీదేవికి దానిమ్మ గింజలు పెడితే కూడా చాలా మంచిదండి. ఏకహారతితో దీపారాధన చేసుకొని మనకి ఇప్పుడు బాగా పువ్వులు వస్తున్నాయి, మల్లెలు కానీ విరజాజులతో కానీ ఇలా అమ్మవారిని అలంకరణ చేసుకొని మన దగ్గర చిట్టి గాజులు, ధాన్యం పుట్ట, లక్ష్మీ గవులు, గోమతి చక్రాలు ఉన్నా సరే లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలండి. మంగళవారము గురువు శుక్రవారంలో ఎర్రని పువ్వులు ఉండేలా చూసుకోవాలి. మందారాలైనా గులాబీలైనా మనకి అన్ని రకాల పువ్వులు ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి చక్కగా ముందే తెచ్చి పెట్టుకొని చక్కగా ఉదయాన్నే నిత్యదీపం ఎలా చేసుకుంటామో అలాగే అమ్మవారి పూజ కూడా చక్కగా చేసుకుంటే ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అమ్మవారు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందన్నమాట. చూసారా, ఈ విధంగా పూజ గది అలంకరణ చేసుకుంటే లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా సింపుల్గా ఆడవాళ్ళు ప్రతినిత్యము దీపారాధన చేసుకుంటారు కాబట్టి నిత్య పూజ చేసుకొని ఇంట్లో ధూపం వేస్తేనండి నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది. మనకి ఎటువంటి కష్టాలైనా వచ్చి పోతూ ఉంటాయండి, అవి కూడా ఇబ్బంది లేకుండా మనకి టయానికి మనకి ఏ పని అయినా విజయంతో ముందుంటామన్నమాట. అందుకే ప్రతినిత్యము కూడా ఆడవాళ్ళు పూజ చేసుకునే ముందు ఇవన్నీ కూడా పాటించాలండి. చాలామంది పొద్దున్నే లేచి వెనక డోర్ ఓపెన్ చేస్తారండి. వెనక డోర్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. ముందు డోర్ ఓపెన్ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. తర్వాత వెనక డోర్ మనం ముందుగానే చాలామంది వెనక డోర్ ఓపెన్ చేసి తర్వాత ముందు డోర్ ఓపెన్ చేయాలండి. ఎందుకంటే వెనక డోర్ ఓపెన్ చేస్తే దరిద్ర దేవత అనేది బయటికి పోతుంది, తరువాత మెయిన్ డోర్ తీస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అప్పుడు వెనక డోర్ మూసి ముందు డోర్ ఓపెన్ చేసి ఉంచాలన్నమాట. ఇలా ప్రతినిత్యము ఆడవాళ్ళు కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారండి. అలా చేయకుండా లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకొని, అంతేకాదండి చాలామంది గోర్లు కొరికి ఇంట్లో వేస్తూ ఉంటారు, అలాంటి తప్పులు చేయకూడదు. అంతేకాదండి మనం తల ఇరబోసుకొని తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా జడ వేసుకొని తలలో పువ్వు పెట్టుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. చాలామంది ముళ్ళు పెట్టి అంతేకాదండి జుట్టు ఇరబోసుకొని ఇంట్లో తిరగకూడదండి. ఆడపిల్లలైనా సరే ఇంటి ఇల్లాలైనా సరే తిరగకూడదు అన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎందుకంటే లక్ష్మీదేవికి నచ్చదన్నమాట. అందుకనే అంతే చాలామంది చీపురుని ఎక్కడ పడితే అక్కడ వేసి తొక్కుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో చీపురు లక్ష్మీదేవిత చీపురును ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదండి. ఇలా తెలియని తప్పులు ఎన్నో చేస్తూ ఉంటాం. అలా చేయకుండా మనము
సహనంతో ఆలోచిస్తూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే పొద్దున్నే నిత్యదీపం పెట్టుకొని ఇలాంటి తప్పులన్నీ జరగకుండా మనకి లక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఇలా పూజ చేసుకోండి, అమ్మ కనికరిస్తుందండి. నిత్యము ఇంట్లో ధూపం అనేది వేస్తే చాలా మంచిది. అమ్మవారికి నిత్య ధూపం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ధూపం వేసుకోండి. దీపం వెలిగించి ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని చెప్పుకొని ఆ అమ్మని మనసారా వేరుకోండి. అమ్మ అప్పుల బాధలు తీరాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, నాకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి నిత్యము దీపారాధన చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో మనం కొలవాలన్నమాట. ఇలా కొలిస్తే అమ్మ తప్పగా కరుణిస్తుంది ండి. దానిమ్మ గింజలంటే అమ్మకు చాలా ప్రీతి. మనం నైవేద్యంగా పాలు పండ్లు పెడతాం కాబట్టి ఆ పండు స్థానంలో దానిమ్మ గింజలు ఉండేలా చూసుకోండి. అమ్మవారికి చాలా ఇష్టం, ఎందుకంటే దానిమ్మ గింజలు దానిమ్మ చెట్టు లక్ష్మీస్వరూపం అంటారండి. దానిమ్మ లలితాదేవికైనా లక్ష్మీదేవికైనా దానిమ్మ గింజలంటే ప్రీతి. గురువారం శుక్రవారం మంగళవారం ఉండే విధంగా చూసుకోండి, చాలా చాలా మంచిదన్నమాట. ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అంటే అమ్మవారికి ఈ విధంగా నిత్య దీపం అనేది పెట్టుకోవాలి. నిత్య దీపం ఇంటికి ఎంతో మంచిది. ఆరోగ్యము శక్తి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది ఇంట్లో ఉండాలి అంటే అమ్మవారికి నిత్య దీపం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరు ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. సింపుల్గా అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతోనూ ఉంటుందన్నమాట. ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లలితాదేవియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, హరహర మహదేవ, శంభో శంకర, ధూపం దీపం నైవేద్యం పుష్పం సమర్పయామి అని మనస్ఫూర్తిగా అమ్మవారికి ఈ విధంగా హారతినిచ్చి మీరు కూడా కళ్ళకద్దుకొని ఆ అమ్మని మనస్ఫూర్తిగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో అమ్మవారు డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేయండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.